हेलो एवरीवन, वेलकम टू माय चैनल अंजलीस ब्यूटी वर्ल्ड। मल्ली चाल रोजल गैप तरह इंकोक रेसीपी तो मे मुकोचा यह रोजे नैन वेजिटेबल दम बिर्यानी चयबो अंत स्टीम चेसी का डायरेक्ट फ्राई चेसी नेर्पो चिकन बिर्यानीला इक ने वन कप वर की अन्नी मेजरमेंट तो तस्कना कॉलीफ्लावर क्यारेट बीन्स अलगे 10 पचिमिपकायू आनियन 2 टोमेटोस ఒక ఆలు అలాగే 1 కప్ వరకు బీన్స్ అలాగే మిల్ మేకర్ నేను ఇక్కడ ఆల్ గరం మసాలా తీసుకున్నాను కొద్దిగా ఏమో కర్రీలో వేయడానికి అలాగే కొంచెం ఏమో రైస్ లో వేయడానికి రైస్ లో కొంచెం ఎక్కువ పడుతుంది సో ఇక్కడ నేను చూపించినంత మీరు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ మనం వెజిటబుల్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాతనే మనము ఈ ఆల్ గరం మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత వేసుకుంటే అవి మాడిపోతాయి మళ్ళీ ఫ్లేవర్ అనేది మన కర్రీలోకి రాదు కాబట్టి సో నేనైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే ఈ ఆల్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం లైట్ గా వేగిన వెంటనే మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం ఇది వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ మాత్రమే అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు మనము ఈ ఆనియన్ ని ఫ్రై చేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ వరకు salt వేసుకుందాం ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకుందాం ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుందాం నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని మంచిగా వేగనిద్దాం మనము ఇవి కొంచెం ఫ్రై అయినంటే మనం వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు నేను దీంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఆలుగడ్డ కాలీఫ్లవర్ అలాగే మనం టొమాటోస్ ముందే వేయాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ తో కుక్ అయితే సరిపోతుంది బిర్యానీ వచ్చేసి 4 మెంబర్స్ ఈజీగా తినొచ్చు నేను అంత లిమిట్ చేస్తున్నాను నేను వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను రైస్ కంటే ఎందుకంటే మనం వెజిటబుల్ బిర్యానీ కాబట్టి వెజిటబుల్స్ చాలా ఉంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ పచ్చి బటానీలే వేసుకున్నాను మీకు కావాలంటే మీరు బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ సోయా బీన్స్ వచ్చేసి నేను ఒక 10 నిమిషస్ ముందు నానబెట్టుకున్నాను అవి సాఫ్ట్ అవ్వాలి కాబట్టి అలాగే దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు salt వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషస్ వరకు హై ఫ్లేమ్ లోనే వెజిటబుల్స్ అన్ని సాఫ్ట్ అయ్యి వాటర్ వచ్చేంత వరకు వదిలేద్దాం ఇక నేను వచ్చి రైస్ తీసుకున్నాను నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇందులో ఆల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని అందులో ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకొని సరిపడా salt మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు salt అయితే వేసుకున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా చేసుకోండి మనం ఒక్కసారి రైస్ కలుపుకున్న తర్వాత వాటర్ మనం నాలుక మీద పెట్టుకోగానే salt తగలాలి మన నాలుకకి అది పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతదన్నట్టు మన రైస్ సో ఇప్పుడు మనము ఒక 5 నిమిషస్ తర్వాత వెజిటబుల్స్ అన్ని చూసుకుందాం ఇందులో నుంచి వాటర్ అంతా పోయి మనకి మంచిగా ఫ్రై అవుతది మనము ఇలా వెజిటబుల్స్ వేసిన వెంటనే మనం దీనికన్నా ముందు పసుపు అయితే అస్సలు యాడ్ చేయొద్దు మన వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు అనేది యాడ్ చేయాలి లేదంటే వెజిటబుల్స్ అంతా నీరు అనిపిస్తుంది సో వెజిటబుల్స్ మనకు కొంచెం ఫ్రై అయింది కాబట్టి నేను ఇందులో 1 స్పూన్ వరకు పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి నేను మంచిగా కలిపేసుకుంటాను మనము వెంటనే ఫస్టే పసుపు అయితే అస్సలు వేయకూడదు టేస్ట్ అస్సలు బాగుండదు వెజిటబుల్స్ అంతా నీరు ఉంటాయి అలాగే నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను నార్మల్ రైస్తోనే మనకి వెజ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా అందుకే నేను ఈరోజు నార్మల్ రైస్ తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అంతా మంచిగా కలుపుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇందులో పెరుగు వేసుకుంటాను కాబట్టి కారం అంత ఎక్కువ కనిపించదు అలాగే ధనియాల పొడి 1 స్పూన్ అలాగే దీంట్లో బిర్యానీ మసాలా 1 స్పూన్ అలాగే దీంట్లో కొద్దిగా గరం మసాలా అంటే 1/2 స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకుందాం ఒకసారి మంచిగా కలిపేసుకొని కింద అడిగంటుతుంది మనం దీంట్లో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ మనం కర్రీ చేసుకుంటాం కదా అలాగే ఫ్రై అయిపోతాయి ఈ వెజిటబుల్స్ ఫ్రై అవ్వడానికి ఒక 10 నిమిషస్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు
ఇప్పుడు మనకి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది మన వెజిటేబుల్స్. ఒకసారి మనం రైస్ చూసుకుందాం. కొంచెం బాయిల్ అవుతుంది. నేను ఎసరు పెట్టి చేసుకోవట్లేదు రైస్, నేను డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాను రైస్ని. సో ఇంకా మనము ఇప్పుడు మన కర్రీ 0.5% వరకు కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇందులో 1 కప్ వరకు పెరుగు వేసుకొని ఇప్పుడు నేను దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకుంటాను. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ చూస్తున్నట్లయితే మన రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా మనం రైస్ కూడా స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకొని ఇంకా మనము డైరెక్ట్ కర్రీ మీద వేసుకోవడమే. సో ఇలా కర్రీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇందులో నేను 1/2 కర్రీ తీసి పక్కన పెట్టుకుంటాను. 1/2 కర్రీ మీద రైస్ వేసుకొని ఇంకా 1/2 కర్రీ మళ్ళీ వేసి ఇట్లా లేయర్స్ లాగా వేసుకుంటాను. ఓకే, మీరు చూడండి. ఇప్పుడు నేను దీంట్లో 1/2 కర్రీ అయితే తీసేసాను. ఇప్పుడు నేను దీని మీద రైస్ లేయర్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక కప్ వరకు కర్రీ వేసుకొని మళ్ళీ దీన్ని లేయర్ లాగా పేర్ చేసి మళ్ళీ దీనిపైనుంచి రైస్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ కూడా. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది, కాకపోతే వెజిటేబుల్ బిర్యానీ అంతే. మీలో ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మనము ఇలా రైస్ని మొత్తం పేర్చుకున్న తర్వాత దీనిపైనుంచి కొత్తిమీర, అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను రైస్ మీద నుంచి. మన రైస్ వేడికి నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకప్పుడు మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా. ఓకే అండి, నేనైతే 10 మినిట్స్కే మూత అయితే తీసేసాను. చూడండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి మనకి 1/2 అవర్ కన్నా ఎక్కువ టైం అస్సలు పట్టదు. సో చూసారు కదా మన వెజిటేబుల్స్ ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. ఇంకా మనం రైస్ వేసుకునేసరికి మంచిగా కుక్ అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే లేట్. చాలా బాగుంటుంది. సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.